అధ్యక్ష అధ్యక్ష అక్కడ గౌరవ సభ్యులు చాలా మంది వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఏదన్నా కానీ నిరసన చెప్పేదానికి విధానాలు ఉంటాయి కానీ సంబోధన ప్రవర్తన డీసెన్సీ డెకరం అనేది కూడా ఉంటుంది అధ్యక్ష నోరు అనేది దేవుడు నోరు ఒకటే ఇచ్చింటాడు అధ్యక్ష ఎందుకు దాన్ని చాలా చూసి వాడాలని వాళ్ళకి ఒకవేళ సంబోధన ఈ విధంగా మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నోరు ఉంది అధ్యక్ష మనం కూడా అందరి గురించి మాట్లాడదానికి ఉంది ఒక డీసెన్సీ అండ్ డెకరం ఉంటుంది అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళకి చెప్పండి అధ్యక్ష వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష ఎట్లాంటి అట్లా మాట్లాడడానికి ఇక్కడ వినుకుండే దానికి ఏం ఊరికేమి చూసుకుంటుండే దానికి ఏం లేదు సహనము ఏర్పడేది కూడా ఒక లిమిట్ ఉంటుంది అధ్యక్ష ప్రతిదానికి దయచేసి వాళ్ళకి చెప్పండి అధ్యక్ష అన్యాయంగా నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లాంటి అట్లా మాట్లాడేది ఎట్లాంటి అట్లా సంబోధించేది ఏదో మాట్లాడవు అధ్యక్ష మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే పది ఉన్నాయి అధ్యక్ష 40 సంవత్సరాల్లో 10 ఉన్నాయి మాకు మాట్లాడేదానికి ఎందుకు మాట్లాడటం లేదు అధ్యక్ష ఒక డీసెన్సీ ఒక డెకరము మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వయసు ఎంత ఉంది అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ వయసు ఎంత అధ్యక్ష వాళ్ళ వయసుకు తగిన ప్రవర్తన అధ్యక్ష అన్యాయంగా దయచేసి అధ్యక్ష వాళ్ళ నోరు మాత్రం అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష నిరసన తెలిపేదానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో అట్లని చెప్పి ప్రతి ఒక్కటి రోజు అల్లరి చేసేదానికి ఎట్లంటే అట్లా మాట్లాడేదానికి ఇక్కడ వినేదానికి అంత అలసగా తీసుకోవద్దని చెప్పండి అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు